नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ నేను అరుణ ముందుగా బుల్డన్ హెడ్లైన్స్ మంచిర్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి స్వగృహంలో పాత్రికేయ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ మరియు చెన్నూరు ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు బాల్కా సుమన్ స్థానిక శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు ఎమ్మెల్సీ దండేవిటల్ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి ఆదేశానుసారం ఎన్నికల ప్రచారానికి సంబంధించి సమాలోచనలు చేయడం జరిగింది ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేయాల్సిన కార్యక్రమాలు నాయకుల సమన్వయం తదితర అంశాలపై చర్చించాము గ్రామ మండల మున్సిపాలిటీ స్థాయిలో ప్రత్యేక ప్రణాళికతో ముందుకు కొనసాగుతాం అన్నారు ఆయన కూడా చాలా ప్రేమతోని వాళ్ళ చాలా సూచనలు సలహాలు ఇచ్చారు మళ్ళా మనం గెలవాలి మంచిర్యాలలో మంచిర్యాలలో గుండా రాజ్యం ఉండొద్దు మంచిర్యాలలో మంచి రాజ్యం ఉండాలి కాబట్టి నేను మళ్ళా దివాకర్ రావు గారితోని సీరియస్గా నేను పని చేస్తా గట్టిగా పని చేస్తా ఆయన గెలుపు కోసం నేను కృషి చేస్తా మంచిర్యాలలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి కాబట్టి మనం కలిసి కట్టుగా ముందుకు సాగుదాం గివి గివి ఉన్నాయి ఈ సలహాలు సూచనలు మీరు తీసుకోండి ఇట్లా పని చేసుకుందాం ఇట్లా అండర్స్టాండింగ్ లో పోదాం ఈ రకంగా పని చేసుకుంటే బాగుంటుందని చెప్పి వారు కూడా చాలా విలువైన సలహాలు సూచనలు ఇచ్చినారు వాటి వాటన్నిటిని బ్రహ్మాండంగా సమన్వయంతో పనిచేసుకుందామని చెప్పి పైన అనుకున్నాం అదే విధంగా రేపు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా ఇవాళ చాలా మంది పాతొల్లు మావళ్ళు ఉద్యమకాలం నుంచి పనిచేసినటువంటి వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు సో మొన్న గతంలో మున్సిపల్ ఎన్నికల్లో కానీ ఎంపీటీ సర్పంచ్ ఎన్నికలలో కొంతమందిని మేము అకామిడేట్ చేసుకోలేకపోయినాం అన్న అది మా దృష్టికి తీసుకొచ్చిండు సో రేపు నేను దివాకర్ అన్న తను మా ఎమ్మెల్సీ గారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా మేమందరం కూర్చొని పాత వాళ్ళను కూడా అవకాశాలు ఎక్కడెక్కడ వాళ్ళను అడ్జస్ట్ చేయగలిగితే అక్కడక్కడ కూడా ఎంపీటీసీ కౌన్సిలర్లు సర్పంచ్ తర్వాత సింగిల్ విండో డైరెక్టర్లు ఇట్లా రకరకాల వాటిలలో వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలని చెప్పి అనుకున్నాం అది మేమే మేము నలుగురమే మళ్ళా అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినప్పుడు మేమే నలుగురం కూర్చొని అది కూడా అడ్జస్ట్మెంట్ చేయాలని చెప్పి అనుకున్నాం సో ఎవరికి అన్యాయం జరగకుండా అందరికి న్యాయం జరిగేటట్టుగా మంచిగా పనిచేసుకుందాం రాబోయే రోజుల్లో కూడా అందరి భవిష్యత్తు మంచిగా ఉంటుంది అందరికన్నా ముఖ్యంగా మంచిర్యాల ప్రజల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఇక్కడ గులాబీ జెండా ఎగరాలి బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పి మేము ఇందాక గంట సేపు సుమారు అందరం కూర్చొని అన్ని విషయాలు కూడా పంచుకున్నాం హోల్ హార్టెడ్గా మా అరవింద్ రెడ్డి అన్న ఆయన ఆధ్వర్యంలోనే బ్రహ్మాండంగా మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో మేమంతా కూడా ఈ 45 రోజులు బ్రహ్మాండంగా ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చేసుకోవాలని చెప్పి అనుకున్నాం సో మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ గౌరవ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మంచిర్యాల గడ్డ మీద గులాబీ జెండా ఎగరవేయడానికి మనమంతా కూడా కలిసికట్టుగా ముందుకు సాగుదామని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ ఇది ఒక మంచి ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్ అని చెప్పి నేను అనుకుంటున్నా గతంలో కూడా 2018 ఎన్నికల సందర్భంలో ఇక్కడనే వచ్చి మేము భోజనాలు చేసి మేమంతా స్టార్ట్ అయినాం మంచిర్యాల మీద గులాబీ జెండా ఎగరేసినాం మళ్ళీ వాళ్ళందరం ఇక్కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ భోజనం చేసి మళ్ళీ వాళ్ళు స్టార్ట్ అవుతున్నాం డెఫినెట్గా నాకు పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంది మంచిర్యాల గడ్డ మీద మళ్ళీ గులాబీ జెండా ఎగురుతుంది డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేటటువంటి నమ్మకం నాకున్నది సో ఈ సందర్భంగా నేను మా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మా మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి గారికి మా శాసన మండలి సభ్యులు సోదరులు ఖానాపూర్ ఇన్ఛార్జ్ ఉన్నారు పిలవగానే వారు కూడా వచ్చి సమయాన్ని వెచ్చించి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీటలన్న కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను మరొకసారి నేను అందరికి కూడా విశ్వాసాన్ని కల్పిస్తున్నాను మా అరవింద్ అన్న ఒకటే కోరిండు పాతోళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా అందరినీ రేపటి రోజున అకామిడేట్ చేసుకోవాలని చెప్పినారు డెఫినెట్గా మేమంతా అనుకున్నాం ఖచ్చితంగా మేమే బాధ్యత తీసుకొని రాబోయే రోజుల్లో వాళ్ళందరినీ కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో సందర్భానుసారంగా ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేమి అవకాశాలు ఉంటాయి దాన్ని బట్టి అందరినీ అకామిడేట్ చేసుకుంటూ ముందుకు సాగుతాం